ఎంపీ సుజనా చౌదరికి ఈడీ మనీ లాండరింగ్ కేసులో చెన్నై కోర్టు సమన్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని బ్యాంకు రుణాల ఎగవేత కేసు వెంటాడుతోంది సుజనా గ్రూప్ సంస్థల అధినేతగా ఉన్న సుజనా చౌదరిని ఈ బ్యాంకు రుణాల ఎగవేత కేసు ఎప్పటిలో వదిలేలా లేదు ఈ కేసులో ఇప్పటికే సిబిఐ సురుగ్గా దర్యాప్తు సాగిస్తుండగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడుగు పెట్టింది బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంలో ప్రశ్నించేందుకు ఈ నెల పన్నెండవ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నైలోని సెషన్స్ కోర్టు సుజనా చౌదరికి సమన్లు పంపింది దీంతో అధికార పార్టీ ఎంపీకి చెన్నై కోర్టు నుంచి అందిన సమన్ల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది సుజనా చౌదరికి చెందిన పలు చెల కంపెనీలు ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది దీంతో ఈ కేసులో ఆయనపై దాఖలైన అభియోగాలపై విచారణ కోసం చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది సుజనా గ్రూప్ సంస్థలకు చెందిన పలు కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి ఐదు వేల ఏడు వందల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి ఈ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్ లోని సుజనా సంస్థలపై దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు వీటి ఆధారంగా గ్రూప్ పలు సెల కంపెనీల ద్వారా ఈ తీసుకున్నట్లు గుర్తించారు వీటిని ఉద్దేశపూర్వకంగా విదేశాలకు తరలించినట్లుగా తెలుస్తోంది దీంతో మనీ లాండరింగ్ కింద అభియోగాలు నమోదు చేశాయి వీటిపై విచారణలో భాగంగా చెన్నై కోర్టు సమన్లు పంపింది చెన్నైలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ పేరుతో సుజనా చౌదరితో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు పలు బ్యాంకుల వద్ద భారీ ఎత్తున రుణాలు తీసుకున్నారు తిరిగి వాటిని చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకులు దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాయి విచారణలో పలు బ్యాంకులకు సుజనాతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ డైరెక్టర్లు భారీగా మోసం చేసినట్లుగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది ఈడీ నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ ద్వారా తప్పుడు లెక్కలు చూపి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు ఆంధ్ర కోట్లు కార్పొరేషన్ తొమ్మిది కోట్లు మోసం చేశారు వీటితో పాటు పలు బ్యాంకుల్లో షెల్ కంపెనీల ద్వారా మొత్తం ఐదు వేల ఏడు వందల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఏకవేత కేసులో బెంగళూరు సిబిఐ విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేస్తోంది చెన్నై బెంగళూరు హైదరాబాద్ లోని సుజనా ఆస్తులపై ఇప్పటికే దాడులు చేసిన ఈడీ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది అలాగే హైదరాబాద్ నాగార్జున హిల్స్ లోని సుజనా కార్యాలయం నుంచి నూట ఇరవై ఆరు కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు వీటి ఆధారంగా అభియోగాలు నమోదు చేసిన ఈడీ చెన్నై సెషన్స్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది దీన్ని విచారించిన కోర్టు తాజాగా సుజనా చౌదరికి సమన్లు ఇచ్చినట్లుగా సమాచారం